గిట్టుబాటు ధరకు శాశ్వత కార్యాచరణలో భాగంగా ఈ నెలాఖరు వరకు మిర్చి పసుపు కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాలు, మార్కెట్, గిడ్డంగుల శాఖలు సమన్వయం చేసుకుంటూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. మిర్చి పసుపు కొనుగోళ్లను ఈ నెలాఖరు వరకు పొడిగించడంతో పాటు కల్పిస్తున్న అదనపు గిట్టుబాటు ధర సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కెటింగ్ శాఖపై సమీక్ష నిర్వహించి పసుపు మిర్చి కొనుగోళ్లను స్వయంగా సమీక్షించారు. రైతులు సంక్షోభంలో ఉన్నప్పుడు మాత్రమే అదనపు ధర చెల్లించడం సరికాదని, రైతులకు ఎల్లప్పుడూ గిట్టుబాటు ధర లభించేలా శాశ్వత కార్యాచరణ రూపొందించి నిరంతర ప్రక్రియలాగా కొనసాగించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోళ్ల కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1,74,474 క్వింటాలు, మిర్చి కొనుగోలు కేంద్రాల ద్వారా 4,77,425 క్వింటాలు కొనుగోలు జరిగాయని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు పసుపుకు 110 కోట్లు, మిర్చికి 71 కోట్లు వ్యయం చేశామని చెప్పారు. వ్యవసాయ మార్కెటింగ్ లో అధునాతన పోకడలను అందిపుచ్చుకోవాలన్న ముఖ్యమంత్రి అన్నారు. మనము